రైతుల రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చెల్లిస్తారని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ అలాగే మిత్రపక్షాల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాళేశ్వరం పైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరుగుతుందని చెప్పారు. ఇండియా కూటమిని అత్యధిక మెజార్టీతో ఇక అధిక స్థానాల్లో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు. మీ మొగానికి 5 సంవత్సరాల్లో రైతన్నకి ఇస్తున్న 1 లక్ష రూపాయలు లేకపోయిన మీ మొగం ప్రజల దీవులతో ఇందిరమ్మ రాజ్యం వచ్చి 4 నెలలు కూడా పూర్తి కాకముందే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులమైన మేము అప్పుడే మీ మీద రైతన్నులకి 2 లక్షల రూపాయలు ఇవ్వలేము అని చెప్తున్నాం. సిగ్గుండాలి మాట్లాడటానికి. మీ టైంలో ఏదైతే కాళేశ్వరం కట్టారో ఆ కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద గడిచిన 2-3 రోజుల నుంచి ఎంక్వైరీ జరుగుతుంది. తప్పకుండా దాంట్లో మీకందరికీ శిక్ష పడింది. దాంట్లోనే కాదు, ఏదైతే ఫోన్ ట్యాప్ చేసిన కేసులో కూడా ఒక్క శ్రీనివాసరెడ్డి ఫోన్ ట్యాప్ చేయటమో కాదు, వేదిక మీద ఉన్న ఈ నాయకులు ఫోన్ ట్యాప్ చేయటమో కాదు, భార్యాభర్తలు ఫోన్ మాట్లాడుకున్నా, అన్నా తమ్ములు ఫోన్ మాట్లాడుకున్నా, ఫ్రెండ్స్ ఫోన్ మాట్లాడుకున్నా, నిస్సిగ్గుగా అటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేసిన మీరా ఇందిరమ్మ రాజ్య పరిపాలన మీరు ప్రశ్నించేది అని ఈ వేదిక మీద నుంచి వారిని సవాల్ విసురుతున్నా. టిఆర్ఎస్ పార్టీ మీకు ఏ పార్టీగా మీ తొత్తుగా ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మా మిత్రపక్షాలందరం కలిసి మిమ్మల్ని పారదోలే టైం ఆసన్నమైంది అని ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నా.